నిర్గమకాండము 4వ అధ్యాయము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకునుమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయినీడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయినీడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును అనెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినే కాని చెవిటివానినే కాని దృష్టిగలవానినే కాని గ్రుడ్డివానినే కాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడువుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటి యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను.
తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. నిర్గమకాండము 5వ అధ్యాయము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మమని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనియను అనెను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తిగులుతోనైనను ఖడ్గముతోనైనను పొడునేమో అనిరి. అందుకు ఐగుప్తురాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయిటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయిచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్యనియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను, అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు, ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్లి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చిననిది. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమంతటను చెదిరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి, గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిది. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీల వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలే మీ లెక్క చెప్పిన ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీల నాయకులు ఫరో ఎద్దకు వచ్చి, తమ దాసులు ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు, మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను, మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవల్లని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో ఎద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకుని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో అనగా, మోషే యెహోవా ఎద్దకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేళ పంపితివి, నేను నీ పేరట మాటలాడుటకు ఫరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపనూ లేదనెను. నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు,
మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్లి ఐగుప్తురాజైన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము కలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీల యద్దకును ఫరో యద్దకును వెళ్లవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను వహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవీ కుమారుల పేర్లు వారి వారి వంశావళిలో చెప్పిన ఏవేవనగా గెర్షోను కహతు మెరారి. లేవీ 137 బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళిలో చెప్పున లిబ్నీ షిమి. కహతు కుమారులు అమ్రాము ఇస్సారు హెబ్రోను ఉజ్జియేలు. కహతు 133 బ్రతికెను. మెరారి కుమారులు మహలి మూషి. వీరు తమ తమ వంశావళిలో చెప్పున లేవీ కుటుంబములు. అమ్రాము తన మేనత్తి అయిన యకోబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమరాము 137 బ్రతికెను. ఇస్సాకారు కుమారులు కోరహు సెపెగు జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి. అహరోను అమీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఏతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు. వీరు కోరహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకతని పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి ఫినేహసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీలను వారి సేవల చెప్పిన ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.